హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. సో ఇవాళ ఉదయాన్నే 5:30కి లేచాను. మామూలుగా నేనైతే 6K లెగుస్తాను, కానీ ఇప్పుడు మాత్రం లంచ్ బాక్సెస్ త్వరగా కట్టాలి కాబట్టి ఒక 1/2 అవర్ ముందే లెగుస్తున్నాను. 5:30కి లేచిన వెంటనే కొంచెం ఫేస్ అది వాష్ చేసుకొని కొంచెం బ్రష్ చేసుకొని వెళ్ళి టీ పెట్టేస్తాను. ఆ తర్వాత రాగి జావా రైస్ స్టవ్ మీద పెట్టేసి ఇంకా గుమ్మలు అయితే తుడుస్తూ ఉన్నాను అన్నమాట. గుమ్మం అంతా తుడిచేసి ఆ తర్వాత మొక్కలకి నీళ్ళు అది వేసి వెళ్ళే లోపల టీ మరిగిపోతుంది. సో టైం అంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఫస్ట్ ఏ పని చేయాలి, సెకండ్ ఏ పని చేయాలి అని కనుక మనం చూసుకుంటే కొంచెం పనులు అనేవి ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. సో ఇది మాత్రం రెగ్యులర్గా రోజు నేను చేసే పని ఏంటి అంటే లేచిన వెంటనే స్టవ్ మీద టీ పెట్టడం, రైస్ పెట్టడం. రాగి జావ ఫాస్ట్గానే అయిపోద్ది కాబట్టి రాగి జావ అయితే చేసేస్తాను. ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఇలాగ గుమ్మలు అవి తుడిచేసి మొక్కలన్నిటికీ నీళ్ళు అయితే పోస్తున్నాను. అయితే రోజు వేయట్లేదండి, రోజు మార్చి రోజు అయితే మొక్కలకి నీళ్ళు పోస్తాను. రోజు మాత్రం ఇదిగోండి ఇలాగ జస్ట్ పైన అలా స్ప్రింకిల్ చేస్తాను వాటర్ అంతే. ఎందుకంటే అవి ఇండోర్ ప్లాంట్సే కాబట్టి రోజు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇవి చూసారా అండి, అరటి చెట్లలాగా ఎంత పెద్దగా అయిపోతున్నాయో. కింద ఆకులు కట్ చేస్తూ ఉన్నాను, దానివల్ల పైకి అలా ఎదిగేస్తున్నాయి అన్నమాట. వాటిని కూడా కట్ చేయాలి. ఇలా పొడవుగా ఎదిగినప్పుడే స్టెమ్ కట్ చేసి వేరే దాంట్లో కనుక వేస్తే మనకి 2-3 మొక్కలు వస్తాయన్నమాట. ఇది వరకు ఇదిగోండి ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా అలాగే వేశాను నేను. సో ఇప్పుడు మళ్ళీ ఎదిగాయి, ఇంక మళ్ళీ వాటిని కూడా కట్ చేయాలి. ఇంకా మొక్కలన్నిటికీ నీళ్ళు అయితే పోసేసి ముగ్గు అయితే పెట్టాను. ఈ ముగ్గంతా మీకు చూపించేసరికి కొంచెం 8 అయిపోయిందిలేండి, ఎందుకంటే తడి మీద ముగ్గు కనిపించదు కదా, అందుకే తడంతా ఎండిపోయిన తర్వాత క్లిప్పింగ్ తీశాను. సో ముగ్గంతా పెట్టేసి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను. లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను. సో లంచ్ బాక్స్లోకి ఇవాళ ఏం చేస్తున్నానంటే వెజ్ డిఫరెంట్ కర్రీ అన్నమాట. మామూలుగా మనము నాన్ వెజ్లో గోంగూర మటను, పాలకూర చికెను ఇలాంటివి చేస్తాం కదా, ఇవాళ చుక్క కూరతోటి బంగాళదుంప ములక్కాడ కాంబినేషన్లో చేస్తున్నాను అన్నమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఉప్మా చేసేస్తున్నాను లేండి, సింపుల్గానా. సో దోశపిండి ఇడ్లీ పిండి అయిపోయింది, చేసి పెట్టుకోవాలి. ఉప్మా చేస్తున్నాను. సో బంగాళదుంప చుక్క కూర మాత్రం అసలు ఎంత బాగుందోనండి, ఎప్పుడు గోంగూర ఎక్కువ తింటూ ఉంటాం. సో చుక్క కూర కూడా చాలా బాగుంటుంది, పుల్లగానే ఉంటుంది గోంగూరలాగానే, మంచి టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఈ కాంబినేషను. ఏం లేదు, కుక్కర్లో వండేస్తున్నాను. బంగాళదుంపలు కదా సో ఫాస్ట్గా అయిపోతాయని కుక్కర్లో పెట్టేస్తున్నాను అన్నమాట. రెండిటికి అయితే ఆయిల్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కుక్కర్లో, అలాగే కడాయిలో. కడాయిలో వేసిందేమో ఉప్మా కోసము, కుక్కర్లో వేసిందేమో కూర కోసము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక మెంతులు. కూరలో మెంతులు వేసాను, ఉప్మాలో మెంతులు వేయలేదులేండి. కూరలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆ తర్వాత వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి రెండిట్లో సేమ్ పోపు అయితే వేసుకున్నాను. అయితే ఉప్మాలో ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చి వేసాను, మెంతులు అయితే వేయలేదు ఉప్మాలో చేదొస్తుందని. సో రెండిట్లో తాలింపు అయితే పెట్టేసి ఉల్లిపాయ వేసేసాను అందులో. ఇంకా కూరలో కూడా ఉల్లిపాయ అయితే వేసాను, రెండిట్లో కూడా ఒక్కొక్క ఉల్లిపాయ తీసుకున్నాను. కూరలో కాబట్టి కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను, కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. అటువైపు ముక్కలు ఉడుకుతూ ఉన్నాయి, అంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి సిమ్లో పెట్టాను, మగ్గుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల ఉప్మాలోకి శనగపప్పు, మినపప్పు అవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపంతా వేగాక మామూలుగా అయితే ఉప్మాలో మనము పల్లీలు వేసుకుంటాం కదా, పల్లీలు, జీడిపప్పు. పల్లీలు జీడిపప్పు కంటే కూడా గ్రీన్ పీస్ చాలా బాగుంటుందండి. గ్రీన్ పీస్ కానీ స్వీట్ కార్న్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నా దగ్గర స్వీట్ కార్న్ లేదు, ఉన్నప్పుడు మాత్రం స్వీట్ కార్న్ కూడా వేస్తాను, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవాళ గ్రీన్ పీస్ ఉంది కాబట్టి ఇది మామూలు పచ్చి గ్రీన్ పీస్ అన్నమాట, ఎండుది కాదు. పచ్చి గ్రీన్ పీస్ కొన్ని తీసి అవి వేసాను. ఆ తర్వాత రవ్వ 1/2 కప్పు, 1/2 కప్పు సేమియా 2 సమానంగా తీసుకున్నాను అన్నమాట. సో అది సిమ్లో పెట్టేసి వేయించుకున్నాను. ఆ తర్వాత ఎసురు వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఉప్మా తెలిసిందే కదా, మీకు అంత డీటెయిల్డ్గా ఏం చూపించట్లేదు. ఇంకా కూర విషయానికి వస్తే ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు, అలాగే ఒక ములక్కాడిని ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే తాలింపు అయితే పెట్టుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎల్లుల్లిపాయ ఒక 4-5, ఒక 2 ఎండుమిరపకాయలు పోపు పెట్టేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటా వేసుకున్నాను. టమాటాతో
పాటుగా ములక్కాడ కూడా వేసుకున్నాను. అలాగే ఒక 2 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకున్నాను. మా ఇంట్లో కొంచెం బంగాళదుంపలు తింటారులేండి అందుకని. సో బంగాళదుంప వేసుకొని అందులో 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. గరం మసాలా వేయలేదు ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి. ఆ పులుపు ఫ్లేవర్ కోసం నేను ఏం చేశానంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి, మనము పచ్చళ్ళలో వేసుకుంటాం కదా ఆవు పిండి, సో ఆవకాయల్లోటి వాటిలో వేసుకుంటాం, పులుసు కూరల్లో వేసుకుంటాము. ఇది 1 కప్పు ఆవాలు, 1/2 కప్పు మెంతులు, 1/2 కప్పు జీలకర్ర, వీటన్నిటిని వేయించి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. అది వేసుకుంటే పులుసు కూరల్లో, ఇలా గోంగూర పులుసు లేదంటే ఇలా చుక్క కూర పులుసులోకి చాలా బాగుంటుంది ఆ పౌడరు. అందుకని అదైతే 1/2 స్పూన్ వరకు అలా వేసుకొని ఆ తర్వాత ఇది చుక్క కూర అనమాట. సో చుక్క కూరని కడిగేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. సో చుక్క కూర అంతా కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమే. కుక్కర్లో పెట్టేస్తే ములక్కాడ బాగా మ్యాష్ అయిపోద్ది అనుకోవద్దండి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, హై ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు. మరీ సిమ్లో పెట్టి ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. మీరు కావాలి అంటే మామూలు నార్మల్ గిన్నెల్లో, కడాయిలో వండుకోవచ్చు. కాకపోతే పొద్దున పూట కదా త్వరగా అయిపోద్ది అని చెప్పి కుక్కర్లో చేసేస్తాను అంతే. సో ములక్కాడ అవన్నీ కూడా బాగా మెత్తగా మీరు గరిటతో కలిపేయకండి. నేను అందుకే స్పాచ్యులా లాగా ఉండే అట్ల కర్ర తీసుకున్నాను. గరిట అనుకోండి మ్యాష్ అయిపోతాయి ములక్కాడలు. 1-2 విజిల్స్ వస్తే చాలు, కూర రెడీ అయిపోద్ది అనమాట. ఇంకిక్కడేమో సేమియా రవ్వ 2 కూడా సిమ్లో పెట్టి వేయించుకున్నాను కదా, కొంచెం తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం తినే టైంలో మళ్ళీ వేడిగా చేసుకోవచ్చు కదా అని చెప్పి. ఇప్పుడు చేసేసామనుకోండి నేను తినే టైంకి కొంచెం చల్లారిపోద్ది. నాకు ఉప్మా అనేది వేడిగా తింటేనే ఇష్టం అనమాట. అందుకని ఏం చేశానంటే ఆ రవ్వ అవన్నీ కూడా బాగా వేయించేసుకొని కొంచెం నా వరకు ఎంత కావాలో అంత సపరేట్గా తీసి పెట్టేసుకున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే సేమియా రవ్వ 2 కలిపి వేసుకున్నాం కదా, కాబట్టి మామూలుగా అయితే నేను ఉప్మా చేసేటప్పుడు కొంచెం జారుడుగా చేస్తే 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేస్తాను, కానీ సేమియాకి మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తాను. ఇవాళ నేను 2 మిక్స్ చేసి చేస్తున్నాను కాబట్టి 1 గ్లాసు అదే రవ్వకి 1/2 గ్లాసు, అలాగే సేమియా 1/2 గ్లాసు, 2 కలిపితే 1 గ్లాస్ అయింది కదా. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ని ఎసురు మరిగించి వేసుకున్నాను అనమాట. సో ఇదేంటంటే మరీ పొడి పొడిగా కాదు, అలానే మరీ ముద్దగా కాకుండా ఇలా ఉంటుంది. సో ఇలా ఉప్మా అనేది బాగుంటుందండి. అంటే కొంతమంది రవ్వ ఉప్మా తింటారు, కొంతమంది సేమియా ఉప్మా తింటారు. సో ఇలా 2 మిక్స్ చేసి ఎంతమంది చేస్తారో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం ఇలా ఇష్టం అనమాట, రవ్వ సేమియా 2 మిక్స్ చేసుకుంటే. సో ఇంక మా వారికి అయితే బాక్స్ పెట్టేశాను, ఇంకా అదైతే పిల్లలకి మా మేడికి అనమాట. సో ఇంకా కూర విషయానికి వస్తే ఇదిగోండి ఇలా అయిపోయింది. మరీ మెత్తగా మ్యాష్ అయిపోదండి. 2 విజిల్స్ మనం హై ఫ్లేమ్లోనే పెట్టాం కాబట్టి కరెక్ట్గా ఉడికిపోద్ది. ఇదిగోండి ములక్కాడలు కూడా ఎక్కడ చిదిరిపోలేదు. ఇంకా ముక్క బంగాళదుంపలు అయితే కొత్త దుంపలే కాబట్టి ఉడికిపోతాయి అనమాట. బంగాళదుంపలు కూడా ఉడికిపోతాయి కదా, ఆకంతా కూడా మెత్తగా ఉడికిపోయి. సో చూడండి మనకి గ్రేవీలాగా ఎలా వచ్చిందో. అయితే ఇంకా ఇలాంటి గరిట్లు పెట్టకూడదు అనమాట కలిపేటప్పుడు. మొత్తం ములక్కాడంతా కూడా మళ్ళీ విరిగిపోయినట్లు అయిపోతే బాగోదు కూర, కాబట్టి కొంచెం కలిపేటప్పుడు మంచిగా కలపండి. లేదు మీరు గిన్నెలో వండేసుకుంటాము అంటే గిన్నె అంటే నా ఉద్దేశం కడాయిలో వండుకుంటాము అన్న కడాయిలో వండుకోవచ్చు. నాకు మాత్రం కుక్కర్లో అలవాటు కాబట్టి కుక్కర్లో పెట్టేస్తాను, ఫాస్ట్గా అయిపోద్దని అంతే. సో కూర అయితే అయిపోయిందండి, చాలా మంచి కూర. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్. అసలు బంగాళదుంప చుక్క కూర కాంబినేషను ఇంకా ములక్కాడ ఫ్లేవరు, నాకు ఏ కూరలో అయినా సరేనండి ఆకుకూరల్లో ములక్కాడ కాంబినేషన్ చాలా బాగుంటుంది. తోటకూర వేసుకున్నా అందులో ములక్కాడ ఉంటే వేస్తాను, మెంతాకు వేసుకున్నా అందులో ములక్కాడ వేస్తాను, అంటే మెంతాకు టమాటా వేసి వండుకుంటాం కదా అందులో కూడా ములక్కాడ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దొండకాయతో వేసుకున్నా సరే మెంతాకు వేసుకుంటాను. అలా వెజిటేబుల్స్లో బోల్డ్ అన్ని కాంబినేషన్స్ మనం ట్రై చేయొచ్చు, నాన్ వెజ్లో అలా కుదరదు. నాన్ వెజ్లో చికెన్ అంటే చికెనే, మటన్ అంటే మటనే, చికెను మటను కలిపి వండకూడదు. కానీ వెజ్లో అలా కాదు, మనం ఎన్ని రకాలైనా సరే కాంబినేషన్స్ అనేవి ట్రై చేయొచ్చు. సో ఇవాళ నేను ఇలా ట్రై చేశాను, కూర చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అక్కడి నుంచి మా వారికైతే రాగిజావి ఇచ్చేసి లంచ్ బాక్సులు అన్నీ ప్యాక్ చేశాను. ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడు 7:10 అలా అయింది, పిల్లలైతే ఇంకా బద్ధకంగా అలా పడుకున్నారు. సో వాళ్ళందరినీ లేపి ఇంకా హాల్లోకి పంపించాను, ఫ్రెష్ అవ్వండి రా అని చెప్తే ఏంటమ్మా హాలిడేస్లో కూడా అని చెప్పి ఇంకా అలా అంటున్నారనమాట. ఇంకా వాళ్ళని తిట్టి పంపించాను, డాడీ ఇంకా వెళ్ళిపోతా ఉంటే మీరు ఇంకా నిద్ర లేగలేదా అని చెప్పి. సరే అని ఇంకా వాళ్ళు ఇంకా ఫ్రెష్ అవ్వడానికి బయటకు వెళ్ళారు.
నేనేమో ఎదుగుండి ఇంక ఇవన్నీ కూడా బెడ్స్ అవన్నీ కూడా సర్దేస్తా ఉన్నాను, ఇదంతా అందరింట్లో జరిగే డైలీ రొటీనే కదా. ఇక్కడైతే అన్నీ సర్దేశాను అనమాట. సర్దేసి ఆ తర్వాత ఇల్లంతా కూడా నీట్గా తుడి చేసి సామాన్లన్నీ టబ్లో పెట్టేసి ఇంక ఇంట్లో పని అంతా అలా ఉదయాన్నే జరుగుతూ ఉంటుంది. ఇంక ఒకవైపు ఇంట్లో పని అవుతూ ఉంటుంది, అప్పుడే ఇంక ఉదయాన్నే కాయగూరలు కానీ ఉల్లిపాయల బండి కానీ కొబ్బరి బొండాలు కానీ టమాటా బండ్లు కానీ తోటకూర ఆకుకూరల వాళ్ళు కానీ అందరూ ఉదయాన్నే వస్తారండి. ఒకవైపు ఇంట్లో పని అవుతూ ఉంటుంది, ఇంకోవైపు వీళ్ళు అయితే కేకలేస్తూ ఉంటారు. ఇంకా అవసరం పని ఆపేసి మరీ మధ్యలో వచ్చి ఇంక ఇవి తీసుకోవాలి. అయితే ఇంకా పిల్లలిద్దరికీ కట్ చేసి తీసిచ్చాను, నేను కూడా కట్ చేసుకున్నాను. కాకపోతే అందులో కొబ్బరి వచ్చింది. కొబ్బరి వచ్చిన ప్రతిసారి నేను కొబ్బరి నీళ్ళతో ఏం చేస్తానంటే కోకోనట్ జ్యూస్ చేసుకుంటానండి. రాజమండ్రిలో చాలా ఎక్కువ ఫేమస్ అనమాట కొబ్బరి జ్యూసు. కొబ్బరి జ్యూస్ అంటారు, కొబ్బరి పాలు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు. కోకోనట్ జ్యూసు చాలా మంచి టేస్ట్, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. సమ్మర్ కదా, మీకు ఎలా చేయాలో చూపిస్తాను. కొబ్బరి బొండంలో వచ్చే లేత కొబ్బరితో చేస్తారనమాట, చాలా బాగుంటుంది. చూపిస్తానులేండి ఎలా చేయాలో. ఇంక ఇక్కడేమో నేను ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసుకుంటా ఉన్నాను. అవన్నీ కూడా చెట్లో వచ్చిన పూలు అనమాట. కొన్ని వచ్చాయి, రోజా పూలు అయితే ఏం రాలేదు. మందార పూలు అయితే కొన్ని వచ్చాయి. ఇంకా ఆ పూలన్నీ కూడా అలా పెట్టేసి పూజ చేసుకుంటా ఉన్నానండి. అయితే నేను టీవీలో అనకధార స్తోత్రం టీవీలో పెట్టేసి టీవీలో వస్తూ ఉంటే నేను కూడా పాడుతూ ఉన్నానమాట స్తోత్రం. అనకధార స్తోత్రమే కాదు, ఏదైనా సరే లక్ష్మీ అష్టకం కానీ ఏదో ఒక స్తోత్రమో పాటో ఏదో ఒకటి టీవీలో పెట్టి టీవీలో వస్తూ ఉన్నప్పుడు నేను కూడా పాడతాను. అయితే కరెక్ట్గా పాడుతూ ఉన్నాను. ఇంకా ఇలా అగరబత్తితో హారతిస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఫోటో మీద ఆ రెడ్ కలర్ ఫ్లవర్ బలే అటు ఇటు కదులుతుంది అన్నమాట కింద పడడానికి. అలాగే ఇంకా అది పడలేదు, శివుడి ఫోటో మీద నుంచి పువ్వు పడింది. మొత్తానికి పువ్వు అయితే కింద పడింది. నాకు మాత్రం చాలా ఆనందం వేసింది, ఎందుకంటే దాదాపు 20 డేస్ అయిపోయింది నేను పూజ చేసి. ఇంకా మైలని అదని ఇదని ఇంకో సరిగ్గా పూజ చేయలేదు. మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు చేసుకుంటున్నాను పూజ. సో పూజ చేయగానే ఇంకా అలా పువ్వు పడగానే ఒక మంచి పాజిటివ్గా అనిపించింది. చాలా థ్యాంక్స్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పుకున్నాను దేవుడికి. అయితేనండి, దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసేటప్పుడు అండి అస్సలు ఏమీ మీరు కోరిక అనేది కోరకండి. నిజం చెప్తున్నాను, మీకు ఏది కావాలో ఖచ్చితంగా మీకు అది అవసరమైతే ఆ దేవుడే ఇచ్చేస్తాడండి అస్సలు. ఎందుకంటే మన కోరికల లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అంటే నాకు ఇది చాగంటి గారి ప్రవచనాల్లో నేను తెలుసుకున్నాను. ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఏదైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు చేయి చిన్నగా ఉంటుంది, వాళ్ళు తీసుకుంటే ఇంతే కొంచెమే తీసుకుంటారు. అదే పెద్దవాళ్ళు మనం ఇచ్చామనుకోండి, మన చేయి పెద్దది కాబట్టి ఎక్కువ ఇస్తాం. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడి ముందు మనం పిల్లలమే కదా, సో దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి ఇది కావాలి అని అడిగితే మనకి ఏది కావాలో దేవుడు అదే ఇస్తాడు. అదే ఏది అడగకపోతే మనకి ఏం కావాలో దేవుడు ఎక్కువ ఇస్తాడంట. సో నాకు అప్పటి నుంచనే కాదు, నార్మల్గా కూడా నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన చూడడంలో బిజీ అయిపోతాం కానీ కోరికలు కూడా నాకేం గుర్తురావు. సో ఆ చాగంటి గారి ప్రవచనాలు వినిన తర్వాత అది ఇంకా గట్టిగా నమ్మాను అన్నమాట నేను. అందుకే ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఒక గుడికి వెళ్ళినా, ఒక పూజ చేసినా ఇది కావాలి అని అడగను. నాకు వచ్చిన శ్లోకాలో స్తోత్రాలో ఏదో చదువుకొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు దండం పెట్టుకొని పక్కకు వచ్చేస్తాను, అంతే. నాకు ఏం కావాలో ఆయనే ఇస్తాడు. మనం జెన్యున్గా ఉంటే ఖచ్చితంగా మనకు అవసరమైంది ఇచ్చేస్తాడండి ఆయన, అది మాత్రం నేను బాగా నమ్ముతాను. సో నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటాను పూజ మాత్రం. సో పూజ అయితే చేసేసుకొని ఇంకా కొబ్బరి బొండం తీసుకున్నాను కదా, అది తాగలేదు, అందులో కొబ్బరి వచ్చింది. అయితే కొబ్బరి వచ్చిన ప్రతిసారి నేను యూస్ చేసుకుంటాను. లేత కొబ్బరి ఉండాలి, ముదర కొబ్బరి కాదు. లేతగా ఉన్న కొబ్బరిని ఆ కొబ్బరి నీళ్ళు కొబ్బరి మిక్సీలో వేసేసుకోండి. ఇది వచ్చేసి గ్లూకోజ్ అనమాట. మీరు తినే స్వీట్ని బట్టి 1 స్పూన్ 2 స్పూన్లో వేసుకోండి గ్లూకోజు. కొంతమంది అంటే బయట జ్యూస్ షాప్లో అయితే పంచదార కూడా వేస్తారు, పంచదార వేసేసి వాటర్ కలిపేస్తారు. సో ఇంట్లో మనం చేసుకునేటప్పుడు వాటర్ అలాంటివి ఏమి వేయకుండా ఓన్లీ కోకోనట్ వాటరు, కొబ్బరి వేసుకొని అందులో గ్లూకోజ్ వేసుకొని ఇలా జ్యూస్ చేసుకొని తాగితే ఈ సమ్మర్లో చాలా మంచిదండి, చాలా టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఇది చాలా కాస్ట్ తెలుసా, బాటిల్ 150 రూపీస్. సో ఇప్పుడు ఇంకా పెరిగి కూడా ఉండొచ్చు, ఎందుకంటే మేము రాజమండ్రి నుంచి వచ్చి 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు కాస్ట్ అనేది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లో మనం అనుకోండి ప్యూర్ కోకోనట్ వాటర్తో చేసుకుంటాం కదా,
సో ఇంకా నేనైతే ఇంకా అలా చేసుకున్నాను. మ్యాక్సిమం కొబ్బరి లేని కోకోనట్ వాటర్ తాగుతాము, అప్పుడప్పుడు మనకు కొబ్బరి వస్తుంది కదా, అప్పుడు ఇలాంటి జ్యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మామూలుగా కూడా కోకోనట్ వాటర్లో గ్లూకోజ్ అయితే కలుపుకొని తాగుతూ ఉండండి. ఈ మధ్య కొంచెం బాగా వేడి చేస్తుంది, అందుకే ఇంకా అలా పిల్లలకి మా వారికి అలా ఇస్తూ ఉన్నాను అనమాట తరచూ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు. ఇంక నేనైతే కోకోనట్ జ్యూస్ చేసుకొని తాగాను, ఆ టిఫిన్ తినలేదు యాక్చువల్గా, అదే తాగేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా శ్రావణి వాళ్ళు వచ్చారు. శ్రావణి వాళ్ళు వస్తే ఇంక వాళ్ళతో అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా నేను ముందు రోజు చేశాను అనమాట ఈ చాక్లెట్ పాప్స్. సో ఇంకా అది ఇంకా తెలుసు కదా మనం ఏదైనా చేస్తే. ఇంకా మా ఇంట్లో పిల్లలకి ఏంటంటే రొటీన్ అయిపోయింది, మా వారికి కానీ మా పిల్లలకి కానీ స్పెషల్స్ చేసి పెడుతుంటే ఎక్కువ పొగడట్లేదు నన్ను. మీరే పొగుడుతున్నారు చెప్పాలంటే, మా ఇంట్లో వాళ్ళు నన్ను పొగడట్లేదు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా అందుకే రాగానే శ్రావణికి అన్నయ్యకి ఇస్తే చాలా బాగున్నాయి ఏదైనా భలే ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అలా శ్రావణి అన్నయ్య పొగుడుతూ ఉన్నారనమాట. ఏదైనా మనం చేసినప్పుడు తిని వాళ్ళు పొగిడితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇంకా అలా కొంచెంసేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా వంట చేస్తున్నాను. యాక్చువల్గా మార్నింగ్ చేసిన బంగాళదుంప కర్రీ అయితే ఉంది, కాకపోతే పిల్లలు నాన్ వెజ్ తినరు కాబట్టి ఇంకా వాళ్ళు కదనమాట, ఇంకా అన్నయ్యకి శ్రావణి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా చికెన్ దాల్చా అయితే చేస్తున్నానండి. సో ఏంటంటే కుక్కర్లో పెట్టేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని, అంతే ఇంకేం లేదు. కుక్కర్లో ఏంటి అంటే ఫస్ట్ 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని 1 స్పూన్ కస్తూరి మేతి వేసుకున్నాను. ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ చికెన్ దాల్చా అనేది మీరు పెసరపప్పుతో, శనగపప్పుతో, కందిపప్పుతో దేనితో అయినా చేసుకోవచ్చు. ఇవాళ అయితే నేను శనగపప్పుతో చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత చికెన్ అయితే వేసేసాను. అందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని, 1 స్పూన్ కారము, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ లేదా 1/2 స్పూన్ అనుకోండి గరం మసాలా వేసుకోండి. వేసేసుకొని ఉప్పు కూడా వేసుకోండి. నేను ఉప్పు కొంచెమే వేసాను ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో నేను కడిగేసి సాల్ట్ వేసి పెట్టేశాను కాబట్టి కొంచెమే వేసాను సాల్ట్. సో వేసేసుకొని ఒకసారి మసాలా అంతా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత టమాటోస్ వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసాను. 1 టమాటా అయితే పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకున్నాను. టమాటా, ఆ తర్వాత కడిగి పెట్టుకున్న శనగపప్పు నానబెడదాం అనుకున్నాను మర్చిపోయాను. ఏం పర్లేదు, కుక్కర్లోనే కాబట్టి అయిపోద్ది. సో ఇప్పుడు పప్పు అంతా వేసేసి ఒకసారి నీట్గా మొత్తం అంతా కలిపేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతే ఓకే, సరిపోలేదు అనుకుంటే కొంచెం వేయండి. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసేసి అందులో వాటర్ వేసేసేయండి. మీకు ఇక్కడ 2 రకాలుగా తినొచ్చు, బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని అంటే కొంచెం బాగా ఉడికించుకున్నారనుకోండి, ఆ పప్పుతో పాటు అది బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, సో ఆ పీస్ అంతా కూడా బాగా మ్యాష్ అయిపోయి పప్పుతో తినేటప్పుడు అన్నంలో చాలా బాగుంటుంది. లేదు మాకు పీసెస్గానే కావాలి అనుకుంటే 2 విజిల్స్ పెట్టుకోండి. బాగా పిల్లలు తినాలి, పిల్లలు ఆ బోన్స్ అన్నీ తీసి పడేసి ఓన్లీ ఆ పప్పులో చికెన్ అంతా మ్యాష్ అయిపోతే పిల్లలు తింటారు అనుకుంటే 4 విజిల్స్ అలా పెట్టుకోండి. బాగా మెత్తగా ఉడికిపోతే మంచి టేస్టీగా ఉంటుంది. కొంతమంది పులుపు కూడా వేసుకుంటారు, చింతపండు పులుపు అట్లాగా, కానీ నాకు ఎందుకు పులుపు ఇష్టం లేదు, అందుకే పులుపు అయితే నేను వేయలేదు అనమాట చికెన్ దాల్చాలో. సో ఇంక దీంతో సపరేట్గా రసమో పప్పుచారో ఇట్లా ఏం అవసరం లేదు, అందుకే అయినా రసం కూడా ఉన్నాయి లేండి, అందుకే ఇంక నేను కలిపి ఇలా చికెన్ దాల్చా అయితే పెట్టేశాను. ఇంకా శ్రావణి వాళ్ళు వచ్చేటప్పుడు వాటర్ మెలన్ తీసుకొచ్చారు నాకు ఇష్టం అని చెప్పి. నాకు పుచ్చకాయ అంటే మాత్రం చాలా ఇష్టం అండి. లాస్ట్ టైం నేను తెచ్చుకున్న వాటర్ మెలను అది వైట్గా ఉండేసరికి ధైర్యం చేయట్లేదు మళ్ళీ కొనడానికి, అయితే శ్రావణి తీసుకొచ్చింది. ఇది ఓవర్ స్వీట్ లేదు, అలానే చెప్పగా లేదు, బాగానే ఉంది. కానీ అండి పుచ్చకాయ తినాలి అంటే మాత్రం లోపల రెడ్ కలర్లో ఉండి ఆ పైన కొంచెం ఏమంటారు మట్టి మట్టిగా ఉంటుంది, అంటే మట్టిగా కాదు నూగు నూగుగా ఉంటుందండి, కొంచెం బరకగా ఉంటుంది వాటర్ మెలన్ పైన. అలా ఉంటే పల్లె ఉంటుందండి, స్వీట్గా ఉంటుంది అన్నమాట కాయ అయితే మాత్రం. సాఫ్ట్గా ఉన్న కాయ ఓకే బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా సరే మనం కట్ చేసిన వెంటనే ఆ పైనంతా కూడా కొంచెం ఆ షైనీ షైనీగా వచ్చి కొంచెం నూగులాగా అంటారండి, నూగుని ఏమంటారో నాకు తెలీదు, నూగు నూగుగా అంటారనమాట. అది అలా ఉంటే మాత్రం పుచ్చకాయ భలే ఉంటుంది. సరే అని చెప్పేసి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇదైతే మాత్రం 2-3 విజిల్స్ వచ్చాయి, ఇంకా అంతే ఉడికిపోయిందండి, సాల్ట్ అన్నీ అయిపోయాయి, సారీ అన్నీ సరిపోయాయి. ఇంకొకసారి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేస్తే కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇంకా అన్నంతో తినేయడమే,
చాలా బాగుంటుందండి. ఇది చపాతీతో తినొచ్చు, ఆ తర్వాత బగారా రైస్ చేసుకుంటూ దాంతో తినొచ్చు, మామూలు అన్నంతో తినొచ్చు, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే అన్నం అది పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా శ్రావణి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా షేర్ చేసుకుంటాం అన్నమాట పని. అంటే చిన్న పనే వంట చేయడం, అంటే ఉల్లిపాయలు కట్ చేయడం అవన్నీ ఈజీయే కదా. అయితే శ్రావణి ఏమో నువ్వు ఒక పని చేస్తున్నా, నేను ఒక పని చేస్తాను, నేను ఉల్లిపాయలు కట్ చేస్తాను, లేకపోతే నువ్వు రైస్ కడిగి పెట్టు, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలాగ టైంపాస్ చేసుకుంటాము. అంటే లాస్ట్ టైం అన్నారు ఇంటికి వచ్చిన ఆడపిల్లతో పని చేయిస్తారు అని చెప్పి కొంచెం కాంట్రవర్సీ అయ్యింది కదా. సో అది నేను శ్రావణి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. అలాగే అంటారు లేదన్నా వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకులే అని చెప్పి ఇంకా అలా శ్రావణి అంటూ ఉంది. సరే అని ఇంకా రైస్ అంతా కూడా అన్నయ్యకి ఫస్ట్ భోజనం పెట్టేసి ఇంకా ఆ తర్వాత పిల్లలకైతే పెడతా ఉన్నాం. పిల్లలకి పెట్టేసి ఆ తర్వాత మేము కూడా తినేసామన్నమాట. ఎందుకంటే ఇంకా బంగాళదుంప కూర కదా, సో అది మేమే కలిపి పెట్టేసి లాస్ట్లో కొంచెం చారేసి పెట్టేస్తే పిల్లలు తినేస్తారు. గౌతమ్ భూమి కొంచెం తింటారు చికెను, పర్లేదు. మరీ లక్కీ విష్ణువేనండి, అస్సలు నాన్ వెజ్ తినరు. వీళ్ళకి ఎలా అలవాటు చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అలవాటు చేయడం అనేది నేనే ఆపేశాను, ఇంకా నా వల్ల కాక. ఏడుస్తున్నారు నాన్ వెజ్ పెడితే మాకు వద్దని చెప్పాం కదా అని చెప్పి పెద్దగా ఏడుస్తున్నారు. ఇంక ఏడ్చేటప్పుడు మనం ఎందుకులే పెట్టడం అని చెప్పి ఆపేశాను. ఇంక శ్రావణి అయితే పిల్లలకి పెడుతుంది, నేనేమో మా పిల్లలకి పెడతా ఉన్నాను. ఇంకా అలా మా డే అయితే అలా గడిచిందండి. సో చూసారు కదా వ్లాగ్ అయితే. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్, అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.